తెలుగు మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ ఎవరంటే ముందుగా అందరికీ గుర్తు చెప్పారు ప్రదీప్. తన మాక్ పంచ్ డైలాగ్స్ తో బుల్లితెర సూపర్ స్టార్ గా మారిపోయారు యాంకర్ ప్రదీప్. వివిధ ఛానల్స్ లో షోలతో చేస్తూ తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తనదైన శైలితో యాంకరింగ్ చేసే ప్రదీప్ పంచ్ డైలాగ్స్ తో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే పలు సినిమాల్లో కూడా ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ క్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రదీప్ పీకల్లోతో తాగి అడ్డంగా దొరికిపోవడం టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. యాంకర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు ఒకే ఒక్క రోజు రాత్రి తన పరువును పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పలువురు దొరికిపోయారు. జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 45 లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు యాంకర్ ప్రదీప్. స్కోడా కంపెనీకి చెందిన TS07EU6666 కార్ లో డ్రైవింగ్ చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ప్రదీప్ ది 178 పాయింట్ల రీడింగ్ నమోదైంది. అంటే ఏ రేంజ్ తో ఆల్కహాల్ తీసుకున్నాడో తెలుసుకోవచ్చు. మోతాదుకు మించి మూడింతలు మద్యం తాగి పోలీసులకు దొరకడంతో ప్రదీప్ తన కారును పోలీసులకు అప్పగించి మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతన్ని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అంతకు ముందు రోజే యాంకర్ ప్రదీప్ మద్యం తాగి డ్రైవ్ చేస్తే వచ్చే అనర్థాలపై స్పీచ్ ఇచ్చాట. కానీ ప్రసంగించిన తర్వాత రోజే అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. ప్రదీప్ తన కారుకున్న బ్లాక్ ఫిల్మ్ లు తొలగించకపోవడంపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే మద్యం తాగి పట్టుబడ్డ తెలుగు టాప్ యాంకర్ ప్రదీప్ కు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. బేగంపేటలోని కౌన్సిలింగ్ సెంటర్ కు ఈ రోజు హాజరు కావాల్సిందిగా పోలీసులు అతనికి నోటీసులు అందజేశారు. మూడు డాక్యుమెంటరీల ప్రదర్శనతో పాటు నిపుణుల కౌన్సిలింగ్ ఉంటుందని సమాచారం. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. కానీ ప్రదీప్ 178 పాయింట్ల రేంజ్ లో మందు తాగడంతో శిక్ష కాస్త ఎక్కువగా నమోదు చేసే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ అనంతరం ప్రదీప్ ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. చాలా పెద్ద మొత్తంలో రీడింగ్ నమోదైన నేపథ్యంలో అతనికి దాదాపు వారం రోజుల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రదీప్ పట్టుబడ్డ సమయంలో అతని పక్కన ఒక అమ్మాయి ఎవరు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఎందుకు ఎవరామే, ప్రదీప్ కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటి, ఆ అమ్మాయి కూడా మద్యం మత్తులో ఉందా, ఇద్దరు మద్యం సేవించే కార్యక్రమేమో అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి పెళ్లి అని ప్రదీప్ అంటూ ఉంటాడు కదా, ఆమె ఎవరు అని ప్రదీప్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కారులో ప్రదీప్ పక్కన ఇద్దరు అమ్మాయిలున్నారు, వారు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.